మీరు ఫోన్కి అడిక్ట్ అయ్యారా కొంతసేపు ఫోన్ లేకపోతే ఇట్లా నిన్నే అది వాడాలి 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 అని అనిపిస్తూ ఉంటుందా అయితే ఈ వీడియో డెఫినెట్గా చూడాల్సిందే సో ఈ వీడియోలో నేను ఏం మాట్లాడతానంటే అసలు ఫోన్ అడిక్షన్ ఎందుకు వస్తుంది అసలు మీ ఫాల్ట్ ఉందా ఫోన్కి అడిక్ట్ అవ్వడానికి అనే ఒక యాంగిల్ కూడా మాట్లాడతాను ప్లస్ అసలు ఆ ఫోన్ అడిక్షన్ నుంచి అలా బయటకు రావాలి దాన్ని కూడా టచ్ చేస్తాను సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే టెక్నాలజీ అనేది ఎప్పటి నుంచో ఉంది టెక్నాలజీని పక్కన పడేయండి డెస్ట్రాయ్ చేయండి అని ఎప్పుడు చెప్పను టెక్నాలజీ వల్లే మనం హ్యూమన్స్ అయ్యాం ఇప్పుడు టూ పాయింట్ ఫైవ్ మిలియన్ ఇయర్స్ ఆగో హ్యూమన్స్ స్టోన్ వాడుకొని టూల్స్ తయారు చేసుకున్నాను అది కూడా ఒక టెక్నాలజీ సో టెక్నాలజీని మనం వాడుకొని మన పొటెన్షియల్ బయట పెట్టాలి కానీ టెక్నాలజీని డెస్ట్రాయ్ చేయాలి టెక్నాలజీ ఎప్పటికి వాడను అనేది నేను ఎప్పుడు రికమెండ్ చేయను ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎయిటీన్ హండ్రెడ్స్ ఆ టైంలో ఇంగ్లాండ్లో కొంతమంది టెక్నాలజీ అంటే అస్సలు ఇష్టం లేకుండా ఇలా డెస్ట్రాయ్ చేస్తూ ఉన్నారు వాళ్ళని లుడైట్స్ అంటారు సో నేను లుడైట్గా మారమని చెప్పట్లేదు టెక్నాలజీ అనేది మనం వాడుకొని ఒక టూల్గా వాడుకొని దాని నుంచి మన పొటెన్షియల్ని ఇంకా పెంచుకునేటట్టు చేసుకోవడమే టెక్నాలజీ యొక్క మెయిన్ ఉద్దేశం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫైర్ ఉంది ఫైర్ని కరెక్ట్గా వాడకపోతే కాల్తుంది కానీ అదే కరెక్ట్గా వాడితే ఎంతో మందికి వెలుగునిస్తుంది అట్లానే టెక్నాలజీ కూడా మీరు కరెక్ట్గా వాడుకోవాలి సో సెకండ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఫోన్ వాడుతున్నారా ఆ ఫోన్ అనేది మీరు ఎడిక్ట్ అయ్యారని అనుకుంటున్నారా ఫోన్కి అయితే అసలు ఫోన్ ఎడిక్షన్ మీరు సొంతంగా అయ్యారా లేకపోతే ఎవరైనా చేస్తున్నారా అనే దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు ఈ లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ని ఇన్పుట్ ఏజ్ అంటారు అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు చూడండి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక మనిషి అతను మొత్తం తెలుసుకోవాల్సిన డేటా ప్లస్ ఇన్ఫర్మేషన్ అంతా ఇప్పుడు ఒక్క రోజులోనే మాక్సిమం చూసే అంత టెక్నాలజీ వచ్చింది అయితే అందుకని ఇన్పుట్ ఏజ్ అంటారు అయితే ఇది ఎంత పెద్ద ఎకానమీ తెలుసా సెవెన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సో ఇంత ఎక్కువ ఎకానమీని బాగా వాడుకోదానికి కంపెనీస్ ట్రై చేస్తే లేదా అయితే ట్రిస్టన్ హ్యారిస్ అని చెప్పి సోషల్ డైలమా నెట్ఫ్లిక్స్ లో డాక్యుమెంటరీ ఉంది కదా చాలా ఫేమస్ అయింది దాంట్లో కూడా ఆయన ఉన్నారు అయితే ట్రిస్టన్ హ్యారిస్ అని ఆయన గూగుల్ నుంచి బయటకు వచ్చేసారు అయితే జీమెయిల్ యాప్ అవినట్లో కూడా ఈయన ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కానీ అక్కడ జరుగుతున్న దానిని చూసి ఆయన భరించలేక బయటకు వచ్చేసారు ఆయన ప్రకారం ఏంటంటే ఇప్పుడు మామూలుగా మీరు ఫోన్ వాడుతున్నారా మీరు ఒక్కరు చూస్తుంది కానీ మిమ్మల్ని అలా ఫోన్ చూసేటట్టే ఎప్పటికీ చేసేదానికి ఆ అవతల సైడ్ థౌజండ్స్ ఆఫ్ ఇంజనీర్స్ కష్టపడుతూ ఉంటారు తెలుసా అంటే ఆయన ఏం చెప్పారంటే మనకి బ్రెయిన్లో ప్రతి ఒక్కరికి ప్రీ ఫౌంటల్ కార్టెక్స్ అని ఉంటుంది అదేంటంటే ఎప్పటి నుంచో ఉంది సో దాన్ని ఎలా హ్యాక్ చేస్తే మనుషులు ఎక్కువసేపు చూస్తారు అవంటి గురించి వాళ్ళకి కోర్సెస్ ఇస్తారు దీన్నే బిహేవియల్ సైకాలజీ అని కూడా అంటారు ప్లస్ వాళ్ళకి ప్రతి ఒక్కటి తెలుసు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని దాని మీద ఫుల్ సెమినార్స్ తీసుకుంటా ఉంటారు ప్లస్ దీంట్లో ఫేమస్ ఏంటంటే ఒకటి జయగన్యక్ ఎఫెక్ట్ ఇప్పుడు మామూలుగా ఒక సంథింగ్ దాన్ని మధ్యలో ఆపేస్తే బ్రెయిన్ దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి వన్లో కట్టప్ప బాహుబలి చంపాడు అని చెప్పారా ఎందుకో చెప్పలేదు సో అందరు ఇప్పుడు ఎందుకు ఎందుకు ఎందుకని ఇన్ని టూ ఇయర్స్ వరకు ఆలోచిస్తూనే ఉన్నారు సో సేమ్ ఎఫెక్ట్ సగంలో ఏమైనా ఆపేస్తే మన బ్రెయిన్ దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది సో ఆ టెక్నిక్స్ అలాంటి టెక్నిక్స్ అన్ని కూడా వాడి మిమ్మల్ని ఫోన్ అడిక్షన్ చేస్తూ ఉంటారు సో ఇలాంటి టెక్నిక్ మామూలుగా ఈ సినిమా వాళ్ళు వాడుతూ ఉన్నారు చాలా మంది వాడుతూ ఉన్నారు కదా సో సిమిలర్ ఇలాంటి టెక్నిక్స్ అంటే గా ఈ టెక్నిక్ కాదు ఇలాంటి టెక్నిక్సే వాళ్ళు వాడుతూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్యారలర్స్ డాగ్ ఎక్స్పెరిమెంట్ అని ఉంది ఏంటంటే ఒక కుక్కకి మామూలుగా ఫుడ్ ఒక టైం పెట్టారు బెల్ కొట్టారు మళ్ళీ ఆ టైంకి నెక్స్ట్ డే పెట్టారు అలా చాలా రోజులు పెట్టారు నెక్స్ట్ టైం ఫుడ్ పెట్టినప్పుడు కూడా బెల్ కొడితే ఆ డాగ్కి సెలైవ్ కారింది సో అది అలవాటు అయిపోయింది సో వాళ్ళు ఆ టెక్నిక్ ని ఎలా వాడుకున్నది తెలుసా ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుందా వస్తా ఉంటుంది మనం చూస్తాం ఇన్ఫర్మేషన్ వస్తుంది సో నోటిఫికేషన్ వస్తుందంటే ఏదో కొత్తది వస్తుంది అనే అలవాటు అయిపోయింది సో నెక్స్ట్ టైం ఎక్కడైనా చివ్వరా నోటిఫికేషన్ ఇట్లా కొంచెం ఆన్ అయినా కూడా మన బ్రెయిన్ వెన్నె ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చిందో వచ్చింది వచ్చిందని చెప్పి వెన్నె నొక్కేస్తాం ఫోన్ని సో అట్లా వాడుకుందాం ప్లస్ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఫేస్బుక్ స్టార్టింగ్లో ఎలా ఉందో గుర్తుందా అసలు ఆల్మోస్ట్ ఏముండదు కాదు లైక్ బటన్ ఉండేది కాదు ఏముండేది కాదు అయితే లైక్ బటన్ పెట్టారు ఎందుకు లైక్ బటన్ పెడితే ఏమవుతుందంటే లైక్ నొక్కితే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఎవరో లైక్ నొక్కారని ఫీలింగ్ వస్తూ ఉంటుంది సో ఇలాంటి చాలా టెక్నిక్స్ వాడుతూ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ ఫేస్బుక్లో ఏంటంటే నోటిఫికేషన్ వస్తే అది బ్లూ కలర్లో ఉండదు కానీ వాళ్ళు తెలుసుకున్న ప్రకారం ఏంటంటే రెడ్ కలర్ పెడితే ఎక్కువ నొక్కుతారు ఆ బటన్ని ఎక్కువ క్లిక్ చేస్తారని అర్థమైంది ఎందుకంటే ఇప్పుడు ఉంచుకోండి బటన్స్ కూడా ఏమైనా రెడ్ చూస్తే నొక్కాలనిపిస్తూ ఉంటాయి సో అట్లానే సేమ్ ఇలాంటి టెక్నిక్స్ ఎన్నో ఎంప్లాయ్ చేసి మనల్ని ఎక్కువ సేఫ్ ఫోన్ వాడేటట్టు చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ వాళ్ళు నెగిటివ్ అని అనుకోదానికి లేదు వాళ్ళు విలన్స్ ఆ రేంజ్లో అనుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఏంటి గోల్ మీరు ఎక్కువ వాళ్ళు యాప్ వాడాలి అది వాళ్ళ గోల్ సో దానికోసం వాళ్ళు వాడుతున్న టెక్నిక్స్ ఇది సో తెలియకుండా మనం ఎడిక్ట్ అయిపోతా ఉన్నాం సో ఇప్పుడు ఇంకోటి చెప్తాను ఇప్పుడు రిచి డేవిడ్సన్ అని ఒక ఆయన ఉన్నారు ఆయన ఏంటంటే ఫౌండర్ ఆఫ్ న్యూరో సైన్స్ ఆఫ్ ఎడిక్షన్ అని అంటూ ఉంటారు అయితే ఆయన ఫస్ట్ టైం దలైలామా వాళ్ళతో ఉన్న మాంగ్స్ అందరూ మెడిటేషన్ చేసినప్పుడు మన బ్రెయిన్ ఎట్లా మారుతుంది అసలు ఎలా మనం బ్రెయిన్ మార్చుకోవచ్చు అన్ని ఫస్ట్ స్టడీ చేసింది ఆయన అయితే ఆయనే చెప్పారు నాకు ఇన్ని తెలిసినా కూడా నేను ఎడిక్ట్ అయ్యాను అని చెప్పారు సో ఊహించుకుంటే అంతా తెలిసిన ఆయనే ఎడిక్ట్ అయితే మనం ఈజీగా ఎడిక్ట్ అయిపోతాం సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం ఎడిక్ట్ అయ్యామని మనం అనుకోవాలి చాలామంది ఏంటంటే ఇలా ఫోన్ కంటిన్యూ వాడుతూ ఉంటారు కానీ వాళ్ళు ఎడిక్ట్ అయ్యారని వాళ్ళకి తెలియదు సో ఫస్ట్ ఎడిక్షన్ నుంచి బయటకు రావాలంటే ఫస్ట్ మెయిన్ టెక్నిక్ ఏంటంటే మనం ఎడిక్ట్ అయ్యామని మనం ఒప్పుకోవాలి అప్పుడే మనకి దారులు దొరుకుతాయి బయటపడటానికి సో ఇప్పుడు ఇలా ఫోన్ ఎడిక్ట్ కంటిన్యూ అవ్వటం వల్ల మనకి ఎలాంటి నష్టాలు జరుగుతాయో ఇప్పుడు ఒకసారి క్లారిటీగా చెప్తాను సో ఫస్ట్ నెగిటివ్ థింగ్ ఎక్కడ జరుగుతుందంటే అటెన్షన్లో ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఏ పని చేయాలన్నా మనకు అటెన్షన్ పెట్టాలి కాన్సన్ట్రేషన్ పెట్టాలి కానీ కంటిన్యూగా ఈ నోటిఫికేషన్స్ ఈ ఫోన్ అడిక్షన్ అయినందుకు ఏంటి కంటిన్యూగా ఇట్లా చూస్తా చదువుతూ ఉంటాం ఇలా చూస్తాం తర్వాత ఏమైనా పని చేస్తాం ఇలా చూస్తూ ఉంటాం సో అలా మన అటెన్షన్ అనేది ఇట్లా డిస్ట్రిబ్యూట్ అయిపోయింది కాన్సన్ట్రేషన్గా కాకుండా అటు ఇటు అయిపోయింది సో దానివల్ల ఏమవుతుంది కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయలేదు కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయలేకపోతే ప్రొడక్టివిటీ ఉండదు ప్రొడక్టివిటీ సరిగ్గా లేకపోతే సక్సెస్ రాదు సో చాలా మంది సక్సెస్ఫుల్ ఎందుకు అవ్వట్లేదంటే ఇలా ఎడిక్షన్ అయిపోవడం వల్ల ప్లస్ మన ప్రీవియస్ లో కూడా మాట్లాడుకున్నాం ఏంటంటే అటెన్షన్ డెఫిసిట్ అని చెప్పి మీనింగ్ ఏంటంటే మీరు ఒక పని చేస్తే ఇంకో పని చేస్తే ఆ పాత పని గురించి మనం బ్రెయిన్ గుర్తుపెట్టుకుంటూనే ఉంటుంది దాని నుంచి బయటపడాలంటే ఎంతో టైం పడుతుంది సో ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఇప్పుడు మీరు కంటిన్యూగా ఫుడ్ తింటా ఉన్నారు అనుకోండి కి కష్టం అవుతా ఉంటుందా అట్లనే ఇప్పుడు మీరు కంటిన్యూగా ఏమైనా ఇన్ఫర్మేషన్ 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 చూస్తా 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 ఫోన్ ఇచ్చి చూస్తూ చూస్తా ఉంటే మనం బ్రెయిన్ కష్టపడదా సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ యాంగిల్ ఏంటంటే మనకి ఎక్కువ నెగిటివ్ జరిగేది టైం సో టైమ్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా బోర్డ్ అండ్ బ్రిలియంట్ ఆధర్ మనోజ్ జమనోరీ అని ఉన్నారు అయితే ఆమె ప్రకారం ఏంటంటే ఇప్పుడు మామూలుగా మీరు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఒకవేళ ఒక యాప్ మీద కానీ కంటిన్యూ ఏదో ఒక యాప్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు ఓకే ఆ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అదిలానే లైఫ్ టైంలో ఎన్ని ఇయర్స్ అవుతుంది తెలుసా టూ ఇయర్స్ అవుతుంది సో ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఒక యాప్ రోజు మీరు కంటిన్యూగా స్పెండ్ చేస్తూ ఉంటే మీ లైఫ్లో టూ ఇయర్స్ అయిపోతుంది సో చాలామంది ఏంటంటే టైం లేదు టైం లేదు టైం లేదు లేదంటూ ఉంటుంది ఊహించుకొని మీకు ఒకవేళ టూ ఇయర్స్ ఆఫ్ ఫ్రీ టైం వస్తే మీరు ఏం చేస్తారు ప్లస్ ఇంకో క్యాలిక్యులేషన్ ప్రకారం ఏంటంటే మామూలుగా చాలామంది నార్మల్గా అనుకున్నా కూడా త్రీ అవర్స్ ఇంటర్నెట్ మీద లేకపోతే ఇలా ఫోన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు ఉంచుకోండి రోజుకి త్రీ అవర్స్ అంటే నెలకి హండ్రెడ్ అవర్స్ అంటే మనం మొత్తం జీవితంలో ఎన్ని ఇయర్స్ తెలుసా లెవెన్ ఇయర్స్ సో ఊహించుకోండి ఇప్పుడు నేను కంప్లీట్గా టెక్నాలజీ మానేయండి అని చెప్పట్లేదు ఇక్కడ నేను మ్యాక్సిమం ఏం చెప్తున్నాను ఊహించుకుని లెవెన్ ఇయర్స్ ఆఫ్ టైం మీరు ఒక దాని మీద పెడుతుంటే అది మీకు ఉపయోగపడుతుందో లేదో ఆలోచించుకోవాలి సో ఇప్పుడు మీరు యూట్యూబ్ చూస్తూ ఉంటారు మీకు ఉపయోగపడేది చూస్తే ఆ లెవెన్ ఇయర్స్ మీరు కరెక్ట్గా వాడుకుంటున్నట్టు లేకపోతే అనవసరంగా లెవెన్ ఇయర్స్ వేస్ట్ చేసినట్టు ఉంటుంది ఊహించుకుని లెవెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ మీకు దొరికితే ఏం చేస్తారు సో ఈ చెప్పి భయపెట్టడానికి కాదు మైండ్ఫుల్గా అవేర్ అవ్వాలి ఓకే నేను ఇంత టైం వేస్ట్ చేస్తున్నానా అనే ఐడియా మీకు వస్తే మీరు జాగ్రత్త పడతారు సో నెక్స్ట్ ఆల్రెడీ ఒకసారి కవర్ చేశాను ఇది ఐ హంచ్ ఎఫెక్ట్ దానివల్ల నెగిటివ్ ఏంటంటే ఇప్పుడు మూలక ఫోన్ అందరూ వాడుతూ ఉన్నారు ఇట్లా చూస్తూ ఉన్నారు ఇలా ఇలా చూసి 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 వాళ్ళ స్పైన్ కూడా ఇట్లా తక్కువ ఇలా వంగిపోతున్నారు సో అలా వంగిపోవటం వల్ల ఏంటి కాన్ఫిడెన్స్ కూడా పోతుంది కాన్ఫిడెన్స్ అంటే ఏంటి ఇలా స్ట్రైట్గా నుంచి అని మాట్లాడాలి కదా కానీ ఇట్లా వంగిపోయి మాట్లాడి మాట్లాడి ఇట్లా వంగి ఉండి 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 ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ పోతుంది సో అది ఐ హంచ్ ఎఫెక్ట్ ప్లస్ మంది హైట్ ఎలా పెరగాలి హైట్ ఎలా పెరగాలి అని అడుగుతున్నాను సో ఫోన్ అడిక్షన్ అవుతా ఉంటే హైట్ ఎలా పెరుగుతారు ఇంకా తగ్గిపోతారు ప్లస్ ఇంకో టెక్నిక్ ఏంటంటే ఐఫోన్ ఎఫెక్ట్ ఐఫోన్ ఎఫెక్ట్ గురించి కూడా ఛానల్లో క్లారిటీగా చెప్పాను ఆయన ఇంకోసారి చెప్తున్నాను ఏంటంటే ఇప్పుడు ఐఫోన్ ఎఫెక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక పరిశోధన చేస్తారు ఆ పరిశోధనలు ఏంటంటే రెండు గ్రూప్స్ తీసుకున్నారు ఒక గ్రూప్ను ఒక రూమ్ పంపించారు ఇంకో గ్రూప్కి ఇంకో రూమ్ పంపించారు అయితే ఫస్ట్ గ్రూప్లో ఏంటంటే టేబుల్ మీద ఫోన్ పెట్టారు అది కూడా రివర్స్ తిప్పి ఫోన్ కూడా కనిపెట్టలేదు రివర్స్ తిప్పి అది కూడా వాళ్ళ ఫోన్ కూడా కాదు పక్కన పెట్టారు అయితే జస్ట్ ఊరికి దాన్ని అలా సౌండ్ వచ్చినా లేకపోతే ఊరికి పక్కన ఉన్నందుకు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళు సరిగ్గా మాట్లాడలేదు అనే ఫీలింగ్ వచ్చింది ఇంకో రూమ్లో ఏమైందంటే ఫోన్ ఏం పెట్టలేదు వాళ్ళు మాట్లాడుకోమన్నారు మేము చాలా బాగా మాట్లాడుకున్నాం అని చెప్పారు సో ఫోన్ మీ చుట్టుపక్కల ఉన్నా మీరు వాడాల్సిన అవసరం లేదు కానీ మీ చుట్టుపక్కల ఉన్నా చాలు మీకు కాన్సన్ట్రేషన్ సరిగ్గా ఉండదు సో ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఐఫోన్ ఎఫెక్ట్ రిలేషన్స్ కూడా బాగా వాడుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే ఫోన్స్ కంటిన్యూ చూస్తూ ఉన్నారా ఇప్పుడు ఊహించుకోండి నేను మామూలు చెప్తా ఉంటాను ఇప్పుడు మీరు ఏదో మాట్లాడుతున్నారు నాతో మాట్లాడండి నేను ఇట్లా అంటా ఇలా మాట్లాడుతూ ఎంత పిచ్చి కనిపిస్తుంది మన పేరెంట్స్తో కూడా మనం సరిగ్గా మాట్లాడట్లేదు సో ఇలా ఐఫోన్ ఎఫెక్ట్ వల్ల రిలేషన్స్ దెబ్బతింటున్నాయి ప్లస్ స్టడీస్ కూడా దెబ్బతింటున్నాయి సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే మీరు ఎవరితో మాట్లాడుతుంటే ఫుల్ అటెన్షన్ వాళ్ళకి ఇవ్వండి ఫోన్ పక్కన కంప్లీట్గా కనపడిన చోట పెట్టండి ప్లస్ స్టడీ చేసేటప్పుడు కూడా ఫోన్ అసలు ఆ రూమ్లోనే ఉండకూడదు ప్లస్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాను మరి నేను ఫోన్ వాడకూడదు అంటే అలాంటివి కాదు మీరు పర్పస్ ఉన్నప్పుడు ఫోన్ చాలా యూజ్ అవుతుంది పర్పస్ లేనప్పుడు పక్కన ఉంటేనే మీకు నెగిటివ్ అవుతుంది ప్లస్ ఒకవేళ కంపెనీస్ దగ్గరికి వస్తే కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్ ఉంటారు కదా కంటిన్యూగా ఈమెయిల్స్ చెక్ చేస్తూ ఉంటారు ఈమెయిల్స్ చెక్ చేసి 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 ఏంటంటే రియల్ వర్కే సరిగ్గా కావట్లేదని ఎక్స్పెరిమెంట్స్లో తెలిసింది ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఈమెయిల్స్ చూస్తున్న వాళ్ళు రియల్ వర్క్ లోపలికి రావడానికి ఎంత టైం పడుతుంది తెలుసా ట్వంటీ త్రీ మినిట్స్ పడుతుంది సో ట్వంటీ త్రీ మినిట్స్ పడుతూ ఉంటే ఇంకా కంపెనీ ప్రొడక్టివిటీ ఏమవుతుంది ప్లస్ ఇంకోటి ఉంది ఏంటి బ్లూ లైట్ వస్తూ ఉంటుంది ఫోన్స్ ఐప్యాడ్స్ కంప్యూటర్స్ నుంచి బ్లూ లైట్ వస్తూ ఉంటుంది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం సో రాత్రి చాలామంది ఏమంటున్నారంటే నాకు నిద్ర పట్టట్లేదు ఏం చేయాలి ఏం చేయాలి అని అడుగుతుంటే ఎట్లా నిద్ర పడుతుంది ఇప్పుడు కంటిన్యూగా ఫోన్ చూస్తూ ఉంటారు ఆ బ్లూ లైట్ మీ కళ్ళలోకి వెళ్తుంది వెళ్ళిన తర్వాత బ్రెయిన్ ఇంకా రాత్రి అవ్వలేదేమో ఇంత లైట్ ఉందంటే రాత్రి అవ్వలేదు కదా అనుకుంటూ ఉంటుంది సో చాలామందికి అట్లా నిద్ర పట్టట్లేదు సో మీరు ఫోన్ అడిక్ట్ అవ్వటం వల్ల మీకు జస్ట్ ఏదో అడిక్ట్ అనుకుంటూ ఉంటారు కానీ హెల్త్ కూడా చెడిపోతూ ఉంటాయి అయితే నేను రికమెండ్ చేసేది ఏంటంటే బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్ వాడుకోవచ్చు అది నేను ఆల్రెడీ వీడియో చేశాను చూడండి అది పెట్టుకుంటే మీకు ఆ బ్లూ లైట్ అనేది కలర్లోకి వెళ్ళదు ప్లస్ అసలు ఫోనే వాడద్దు ఎందుకు వాడాలి ఫోన్కునేటప్పుడు అదొకటి తర్వాత నేను స్లీప్ హ్యాక్స్ మీద కూడా వీడియో చేశాను అది చూడండి ప్లస్ నేను కొత్తగా కూడా చేయబోతున్నాను ప్లస్ ఇంకో యాంగిల్ ఉంది తెలుసా మీరు కంటిన్యూగా ఇట్లా కంటిన్యూగా స్టిమ్యులేషన్ అవుతా ఉన్నారు చూసి 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 ఉంటున్నారు కదా మీ బ్రెయిన్ ఎప్పుడు ఎంగేజ్మెంట్లో ఉంటుంది కదా కొత్త సైన్స్ బాగా పర్ఫెక్ట్గా ఉన్న సైన్స్ బయటకు వచ్చింది ఏంటంటే మీరు అసలు ఏం వాడకుండా ఒక చోటు కూర్చుంటే మనకి డీఫాల్ట్ మోడ్ అనేది యాక్టివేట్ అవుతుంది ఆ మోడ్లో ఏమవుతుందంటే ఒక మ్యాజిక్ జరుగుతుంది మన బ్రెయిన్కి ఆక్సిజన్ ఎక్కువ వెళ్తుంది మన బ్రెయిన్ ఐడియాస్ క్రియేట్ చేస్తూ ఉంటుంది సో ఇది చాలా అవసరం కానీ కంటిన్యూగా ఫోన్ వాడటం వల్ల ఏమైంది వాళ్ళు సరిగ్గా ఆ మోడ్కి వెళ్ళట్లేదు సో వాళ్ళకి ఐడియాస్ రావట్లేదు బ్రెయిన్కి ఆక్సిజన్ కూడా సరిగ్గా వెళ్ళట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీకే చెప్తాను ఇప్పుడు మీరు స్నానం చేస్తూ ఉంటారా స్నానం చేసినప్పుడు సడన్గా ఏ ఒక ఐడియా వచ్చింది అని అనుకుంటా ఉంటారు కదా సో సేమ్ టెక్నిక్ సో మీరు సడన్గా ఏం చేయకుండా ఉంటే కూడా మీ బ్రెయిన్కి చాలా హాయిగా అనిపిస్తుంది నేను చేయని ఇంకా ఈ రోజు నుంచి అని అదనట్లేదు అప్పుడప్పుడు ఏం చేయకుండా ఉండటం చాలా ఇంపార్టెంట్ ప్లస్ ఈ ఫోన్ అడిక్షన్ సంబంధించిన పికిల్ బ్రెయిన్ కాన్సెప్ట్ అని నేను టాప్ టెన్ బుక్స్లో చెప్పాను సో చూడండి అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక్కసారి అడిక్ట్ అయితే మళ్ళీ వెనక రావడం చాలా కష్టం అది గుర్తుపెట్టుకోవాలి ప్లస్ మీరు అనుకోవచ్చు టెక్నాలజీ అనేది ఫాస్ట్ ఫాస్ట్గా వాడాలి ఎప్పుడు వాడుతూ ఉండాలి అనుకుంటూ ఉంటారా యాపిల్ కనిపెట్టిన ఆయన ఆయన ఐప్యాడ్ అన్ని కనిపెట్టారా కానీ వాళ్ళ పిల్లల్ని అసలు వాడనీయలేదు చూసారా వాళ్ళకి తెలుసు ఫోన్ వల్ల ఈ ఐప్యాడ్స్ వల్ల అడిక్షన్ బాగుంటుందని చెప్పి ఆయన వాడినిలేదు ప్లస్ చాలా సీఈఓస్ ట్విట్టర్ ప్లస్ చాలా సీఈఓస్ కూడా వాళ్ళ పిల్లల్ని వాడినీరు ఎందుకంటే అది అంత ఎడిక్టింగ్ ఉంటుందని వాళ్ళకి తెలుసు సో అలానే నేను గేమ్స్ ఎప్పటికీ వాడద్దు అలా అని చెప్పట్లేదు మీకు కాల్స్ వస్తే ఆడుకోండి కానీ రోజు ఒక అరగంట అంతకు మించి వన్ అవర్ అంత మించి ఎక్కువ ఆడొద్దు సో ఎడిక్షన్లో ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే స్లోగా తగ్గించుకుంటూ రావాలి తగ్గించుకుంటూ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే అసలు ఈ గేమ్స్ ప్లస్ ఈ లేకుండా ఎంత కాలం వరకు నేను సస్టైన్ అవుతాను ఒకసారి చూడండి ఇప్పుడు గేమ్స్ ఒక థర్టీ డేస్ ఆడకుండా ఉండండి స్లోగా మీ బ్రెయిన్ రీవైర్ అయ్యి ఏమవుతుందంటే గేమ్ ఆడాలని అనిపిదు సో సొల్యూషన్స్లోకి రియల్గా వెళ్తే ఫోన్ నిరీక్షన్ నుంచి బయటకు వెళ్ళి రావాలని చెప్పి ఫస్ట్ మనం అనుకున్నట్టు అవేర్నెస్ ఓకే నేను ఎడిక్ట్ అయ్యాను అని మనకు అర్థం అవ్వాలి సో నేను ఎడిక్ట్ అయ్యాను అనుకుంటేనే మనం బయటపడగలం ఎలా బ్రూస్లు చెప్పినట్టు ఒక మనిషి చీకట్లో వెళ్తున్నానని అర్థం కాకపోతే ఎప్పటికీ వెలుగు చూడలేడు సో మనం ఫస్ట్ ఎడిక్ట్ అయ్యామని అర్థం చేసుకోవాలి సెకండ్ టెక్నిక్ ఏంటంటే నేను చాలా బాగా వాడేది మధ్యాహ్నం వరకు మీరు ఫోన్ వాడద్దు చాలా ఈజీ కానీ కరెక్ట్గా చేస్తే మీరు అసలు ఎంత ఆశ్చర్యపోతారంటే దాని తర్వాత మీరు ఫోన్ చెక్ చేయడమే మర్చిపోతారు నేనైతే అదే చేస్తాను ఆఫ్టర్నూన్ వరకు ఫోన్ చెక్ చేయను సో నెక్స్ట్ టెక్నిక్ ఏంటంటే మేక్ టైమ్ అనే లో నుంచి తెలుసుకున్నాను మామూలుగా ఏంటి అందరూ ఫోన్ ఇట్లా ఓపెన్ చేసిన వెన్న యాప్స్ అన్ని డైరెక్ట్గా కనిపిస్తూ ఉంటాయి సో వెన్నె నొక్కేయాలనిపిస్తుంది వెన్న యాప్ ఓపెన్ చేయాలనిపిస్తుంది కానీ మేక్ టైమ్ బుక్ ప్రకారం ఏం చెప్పదు తెలుసా ఫస్ట్ పేజ్ ఏం యాప్స్ పెట్టద్దు కావాలని ఎందుకంటే ఇప్పుడు వెన్నె ఇట్లా ఓపెన్ చేసి చూస్తే ఏం యాప్స్ కనిపియదు సో మీరు మళ్ళీ గేమ్ కానీ ఏమైనా ఆడాలంటే ఇట్లా స్క్రోల్ చేసుకుని వెళ్ళి అప్పుడు ఆడాల్సి వస్తుంది సో ఆ ఫస్ట్ ఆ చిన్న టెక్నిక్ ఎంతో మార్చేస్తుంది ఇంకో కాన్సెప్ట్ ఉంది క్యాల్ న్యూ పోర్ట్ చెప్పింది ఏంటంటే షట్ డౌన్ కంప్లీట్ మీన్ ఏంటంటే ఇప్పుడు మనం మధ్యాహ్నం వరకు వాడమని చెప్పామా అది ఓకే దాని తర్వాత సాయంత్రం ఒక కట్ ఆఫ్ టైం పెట్టుకోవాలి అంటే ఎయిట్ ఓ క్లాక్ ఓకే ఎయిట్ ఓ క్లాక్ తర్వాత నేను ఫోన్ చూడు లేకపోతే మరి మీరు వాడలేకుండా ఉండలేను అంటే ఓకే రాత్రి నైన్ ఓ క్లాక్ తర్వాత నేను వాడను లేకపోతే నైన్ థర్టీ తర్వాత వాడను అని ఒక కట్ ఆఫ్ టైం పెట్టుకోవాలి దానివల్ల మీకు ఏమవుతుంది ఒకటి మీ బ్రెయిన్ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది తర్వాత స్లీప్ కూడా బాగా పడుతుంది ప్లస్ మామూలుగా చాలా మంది రికమెండ్ చేసేది ఏంటంటే ఒకళ్ళు మీరు గేమ్స్ మరీ ఆడాలనుకుంటే వీక్కి ఒక్కసారి ఆడతాను పెట్టుకోండి అది కూడా బాగుంటుంది సండే ఒకటే ఆడతాను అట్లా పెట్టుకున్నా కూడా మీ బ్రెయిన్ వెన్నే నెక్స్ట్ టైం గేమ్ ఆడేటప్పుడు ఇంకా ఎంతోజియస్టిక్గా ఆడుతూ ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఇంప్లిమెంటేషన్ ఇంటెన్షన్ అంటారు మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనం విల్ పవర్ మీద ఎక్కువ ఆధారపడితే అది రిజల్ట్ సరిగ్గా రాదు ఎందుకంటే ఎంతసేపు అని పోరాడతారు విల్ పవర్తో సో ఆడాలి ఆడాలనిపిస్తే ఆడేస్తారు సో మీరు హ్యాబిట్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఒకవేళ నేను స్టడీ కోసం ఆ రూమ్కి వెళ్తే ఫోన్ బయట పెట్టేస్తాను అట్లా కొన్ని రూల్స్ పెట్టుకుంటా ఉంటే మీకు స్లోగా ఆ ఫోన్ ఎడిక్షన్ కూడా వెళ్ళిపోతుంది ప్లస్ నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఒక సెవెన్ డేస్ ఫేస్బుక్ వాట్సాప్ అవన్నీ వాడద్దు మరీ ఇంపార్టెంట్ ఎవరైనా మీకు అంత కాంటాక్ట్ లో రావాలంటే డైరెక్ట్ ఫోన్ చేస్తారు కదా సో నేను చెప్పింది ఒకసారి ఆలోచించండి వెన్న చేయమని కాదు కానీ కుదిరితే చేయండి అప్పుడు మీరు ఎంత ఎడిక్ట్ అయ్యారో మీకు అర్థమైపోతుంది సో ఇది వీడియో సో ఇలాంటి టెక్నిక్స్ ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి చాలా బుక్స్ నుంచి గ్యాదర్ చేసినవి ఉన్నాయి సో మీకు కావాలంటే పార్ట్ ఫ్యూచర్ లో చేస్తాను గ్యారెంటీగా ప్లస్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఈ వీడియో చూసారా ఈ వీడియో చూసిన తర్వాత ఓకే అని వెళ్ళిపోవచ్చు ఇప్పుడు కమిట్ అవ్వండి కామెంట్ లో రాయండి మీరు ఏ హ్యాబిట్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు రేపటి నుంచి రాయండి నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ అండ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ సో మచ్